Hey viewers, so iroj nen na cupboard ni chupistanu. So let's get started. So ippudu idi overall look chuddam first ela untundani cupboard. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చి ఫస్ట్ నా రెగ్యులర్గా నేను వేసుకునే బట్టలు ఉన్నాయి. ఇది టాప్స్. నేను ఇక్కడ వెనకాల వైపు నేను స్వెటర్స్ పెట్టుకున్నాను. ఇన్నర్స్ కోసం పెట్టాను. ఇది వచ్చేసి ఇక్కడ నా క్యాజువల్ వేర్ అంటే జీన్స్ మీద టాప్స్ ఇక్కడ ఈ బ్యాగ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ నా కుర్తీ కలెక్షన్. అండ్ ఇక్కడ నా ప్యాంట్లు జీన్స్ లెగ్గింగ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ షెల్ఫ్కి వెళ్తే ఇక్కడ నా గ్రాండ్ డ్రెస్సెస్ ఉన్నాయి. అంటే కొంచెం పెళ్ళిళ్ళకి లేదా ఏదైనా ఫంక్షన్స్కి బర్త్డేస్కి అలా వేసుకునేకి. అంటే కొంచెం గ్రాండ్గా ఉన్న డ్రెస్సెస్ అని. డ్రెస్సెస్ కొంచెం గ్రాండ్గా ప్రిటీ డ్రెస్సెస్ని నేను ఈ షెల్ఫ్లో పెట్టుకున్నాను. వాటి దుప్పట్టా కూడా అందరు దాంతోనే పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ షెల్ఫ్లోకి వచ్చేసరికి ఈ నా లెహెంగాస్ అనమాట, గ్రాండ్ లెహెంగాస్. ఇది మా సోమ్యక్క పెళ్ళికి నా లెహెంగా ఇది. సో ఇలా ఉంటుంది. ఇట్స్ వెరీ ప్రిటీ అనమాట, పర్పుల్ కలర్. దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రెస్ ఈ అన్ని డ్రెస్సెస్లో కన్నా. సో దీంతో ఇట్లా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఇది వచ్చి మా చిన్నవి కన్న పెళ్ళి అప్పుడు తీసుకున్న లెహెంగా. ఇది చాలా గ్రాండ్ ఉంటుంది, వెయిట్ కూడా అట్లే ఉంది. ఇది వచ్చేసి దాని ఓని. నెక్స్ట్ ఇది చూస్తే అనమాట రెడ్ కలర్. ఇది కూడా ఒక ప్రిటీగా ఉంది, ఇది క్రిస్మస్ టైంలో తీసుకుంది. సో అలా ఉంటుంది. నెక్స్ట్ సో ఈ కొన్ని గ్రాండ్ డ్రెస్సెస్. నెక్స్ట్ ఇది కూడా క్రిస్మస్ వేసుకున్నాయి మధ్య వీడియోలో కూడా
ఈ డ్రెస్ ఇది నా ఫేవరెట్. ఇది కూడా నాకు పర్పుల్ అంటే చాలా ఇష్టం. సో పర్పుల్ ఎక్కువ వేసుకోవాలని ఎక్కువ కలెక్ట్ చేస్తూ కింద షెల్ఫ్లో చూస్తే ఇంకొక డ్రెస్ నాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ ఇది సీ బ్లూ, ఇది నా ఫేవరెట్ డ్రెస్సెస్ అన్నమాట. ఇంకా ఇది సర్దుకోవాలి నేను. ఇది కూడా బర్త్డే గిఫ్ట్, పెద్దమ్మ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. అలాంటి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవన్నీ అన్నమాట నా ఫేవరెట్ కలెక్షన్. నెక్స్ట్ ఇక్కడ తెచ్చి ఒక స్కర్ట్, దీని టాప్ ఉంది కానీ చాలా చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ ఇది మా అమ్మమ్మ నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడు ఇచ్చింది. 14 or 13 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకా కుట్టించుకోలేదు నేను, గుర్తు పెట్టుకున్నాను. అప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడు కుట్టించుకో అని అరుస్తూ ఉండేది. అది మళ్ళీ మళ్ళీ అడిగేది. నేను ఇంకా కుట్టించుకోలే, హోప్ఫుల్లీ వేసుకుంటాను నేను ఫస్ట్. నెక్స్ట్ ఇది ఈజ్ రియలీ గుడ్. ఇది వచ్చి మళ్ళీ పట్టు లెహంగా అంటే పట్టు పట్టులో లంగా ఉంది. సో ఇట్లా ఉంది. అగైన్ ఇది నాకు పట్టదు, చాలా చిన్నది. కానీ ఇక్కడ ఇవన్నీ చాలా బాగుంటుంది. గుర్తుకు పెట్టుకున్నాను. ఇంకా బ్యాగ్ లో కూడా కొన్ని పైన పెట్టున్నాము ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్. ఇక్కడ స్థలం సరిపోదని ఇది పెద్దదే కబోర్డ్, కానీ ఇంకా డ్రెస్సెస్ కొన్ని పట్టవు సో పెట్టుకోలేదు ఎక్కువ. సో ఇది అన్నమాట నా కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్. నెక్స్ట్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూస్తే అండ్ అగైన్ ఇక్కడ కూడా కొన్ని స్టిక్కర్స్ అంటించున్నాను కబడ్కి, కబడ్డీ క్యూట్ స్టిక్కర్స్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ నేను కొన్ని అట్టలు ఎందుకు తెలియదు ఊరికి కలెక్ట్ చేస్తున్నాను అవన్నీ. నెక్స్ట్ ఇవన్నీ చాక్లెట్స్ అన్నమాట, ఎందుకో కలెక్ట్ చేసుకున్నాను నాకు అది ఒక పిచ్చి. నెక్స్ట్ ఇవి ఇది వచ్చి నాది టు డూ లిస్ట్ బుక్. దెన్ ఇక్కడ బైబిల్, అలా ఇది వచ్చి ఆల్బమ్. దెన్ ఇక్కడ వచ్చి ఇది నా ఫైల్ అన్నమాట. సో ఈ ఫైల్లో నా సర్టిఫికెట్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇటు పక్క రైట్ సైడ్ చూద్దాం. ఈ డ్రాలో ఇంకా అన్నీ ఆల్మోస్ట్ పెట్టుకున్నాను. ఈ కమ్మలు, ఈ స్టడ్స్, ఇది బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్. దెన్ ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను అనమాట, మీరు చూస్తే తెలుస్తుంది కదా. ఓవరాల్ లుక్ గాజులు, జ్యువెలరీ, ఇలా నెయిల్ పాలిష్లు అన్నీ పెట్టాను, సిరమ్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇందులో ఫుల్ కమ్మలు పెట్టుకున్నాను అన్నమాట, పెద్ద కమ్మలు. ఓకే, ఇవన్నీ నాకు
నెక్స్ట్ ఇందులో ఇది ఇది వచ్చి మా భావి గిఫ్ట్ చేసింది జ్యువెలరీ అన్నమాట. బాగుంటుంది ఇది. ఇందులో కమ్మలు ఉన్నాయి స్టడ్స్. సో అది నా ఓవరాల్ జ్యువెలరీ కవర్డ్ లుక్. హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చినట్టు. సో ఇది అన్నమాట నా కబర్డ్ స్వీట్ కబర్డ్ బ్లాగ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్తో మీ ముందు మళ్ళీ వస్తాను.